ఏదైతే ఎస్ఆర్ నగర్ లో కేసు అయితే ఏదైతే నా మీద పెట్టారో బ్లాక్ మెయిలింగ్ అని డబ్బులు తీసుకున్నాడని అదంతా ఫాల్స్ స్టేట్మెంట్. ఆ అమ్మాయి స్వయంగా అమ్మాయి ఒప్పుకుంది. అమ్మాయిని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా ఫోర్స్ చేసి ఆ కేసు పెట్టించారు. తర్వాత అదే నెక్స్ట్ డే అమ్మాయి నా దగ్గరికి వచ్చి అదే స్టేషన్ లో పెళ్లి చేసుకోమని అడిగింది. నేను నో చెప్పాను. రీజన్ ఏంటంటే నన్ను ఇంత అవమానించావు, ఇన్ని కేసులు పెట్టావు, ఇదంతా ఏంటని అన్నప్పుడు నన్ను ఇంత ఫోర్స్ఫుల్ గా నన్ను ఇంత చేశారు. ఐఎమ్ సారీ, ఏదైతే నీకు నష్టం జరిగిందో అది నేను కేసు బ్యాక్ తీసుకుంటాను. ఐఎమ్ సారీ, నేను మాట్లాడడం కోసమని నాతో మాట్లాడాలి రమ్మని చెప్తే లాస్ట్ టూ డేస్ బ్యాక్ మేమిద్దరం శ్రీకాన్య రెస్టారెంట్కి మేము వెళ్ళాం. మేము తన షూట్ దగ్గరికి వచ్చి పికప్ చేసుకుని మేము రెస్టారెంట్కి వెళ్ళి మేము ఈ విషయాల గురించి మేము మాట్లాడుకుంటున్నప్పుడు సాయి అనే వ్యక్తి అక్కడికి వచ్చి అమ్మాయి నన్ను చంపబోవడానికి ప్రయత్నం చేశాడు. ఫోక్ తీసుకుని పొడి చేస్తాది అని అంటే అమ్మాయి స్టాప్ చేసింది. సో అమ్మాయిని అక్కడే చాలా దారుణంగా కొట్టాడు. సో నెక్స్ట్ నా బండిని అంత లాగి ఇంత చేశాడు. అమ్మాయి ఆ అబ్బాయిని తోసి నన్ను సేవ్ చేసి నేను వెళ్ళిపో నేను చూసుకుంటానని చెప్పి నన్ను పంపించేసింది. తర్వాత ఆ అమ్మాయిని రోడ్డు మీద కొట్టాడు అనంట. సో అమ్మాయి తర్వాత స్వయంగా తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ గొడవ అంతా కూడా నాకు ఫోన్ చేసి అమ్మాయి స్పీకర్ ఆన్ చేసి నాకు పెట్టేది లైన్ లో వాళ్ళ అమ్మగారు ఏ విధంగా తిడుతున్నారు, వాళ్ళ ఆ సాయి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా విత్ ఆడియో ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఆ అమ్మాయికి ఒకవేళ నా వేళ థ్రెటన్ అయితే కనుక ఆ అమ్మాయి నాకు కాల్ చేసి ఇవన్నీ వినిపించే అవసరం లేదు. మీకు లాస్ట్ వన్ వీక్ నుంచి కానీ ఎప్పటి నుంచైనా సరే కాల్స్ మీరు ఏదైనా తీసుకున్నా కానీ ఆ అమ్మాయే నాకు చేస్తుంది. ఆ అమ్మాయి చేసినప్పుడు నేను మాట్లాడడం తప్ప నాకు నేనుగా ఫోన్ చేసి మాట్లాడింది ఎప్పుడూ లేదు. ఏవైతే బ్లాక్ మెయిల్ అంటున్నారో అలాంటి ప్రూఫ్లు కానీ ఏమీ లేవు. ఎలాంటి ఫోటోలు కానీ ఆ అమ్మాయి ఫోన్లో ఏమైనా నా గురించి ఫోటోలు తీసుకోవాలి తప్ప నా ఫోన్లో ఎప్పుడు మేము ఫొటోస్ కూడా ఎప్పుడు తీసుకోలేదు.